శ్రీకాకుళం జిల్లా మెలిపుట్టి మండలం ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు చేతికి వచ్చిన పంట పూర్తిగా జలమయమైందని మండలంలోని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్నామని ఇంతలో చేతికి వచ్చిన పంట పోవడంతో ఏం చేయాలో దిక్కుతోచన స్థితిలో ఉన్నామన్నారు. తక్షణమే అధికారులు స్పందించుతామని ప్రభుత్వం ఆదుకోరని వేడుకుంటున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో మరియు పంట ఈ విధంగా ఉండడం చూసి రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పంట చేతికొచ్చిన పంట అనేది పూర్తిగా వర్షం వల్ల కింద పడిపోయి అలాగే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏకమైతే కుళ్ళిపోయింది కూడా కొంతమేరకు కుళ్ళిపోయి ఎన్నులు 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 కూడా గొజ్జ ఏర్పడడం చూస్తున్నాం మనం ఇప్పుడు అర్థమైంది. అదే ఈ రైతుల ఆవేదన అనేది రైతుల మాటల్లో తెలుసుకుందాం. అయిందంటే అధికారులకి చూడాలి, నష్టపరిహారం మాకు ఇవ్వాలి. ఎనగైతే రైతులు ఎనగ బతకాలి, మొత్తం ఎకరా రెండు ఎకరాలు పంట ఏకమైతే రైతులు వచ్చి గోల్బల్లి వేస్తారు. ఇంటికాడ ఆడవాళ్ళు చూసి ఇంటికాడ ఏడుపు మొదలు. చేతికొచ్చిన పంట మొత్తము ఉల్లిపోయి మొత్తం గొర్జ అయిపోయి పోయింది. మేము అప్పులు వాడి మొత్తం పెట్టుబడి పెట్టినాము, మొత్తం ఇదైపోయింది. మా ఏడుపు అవుడు చూస్తారు. మీరు అధికారులు వచ్చి మొత్తం చూసి మాకు ఏది ఇస్తారో నష్టపరిహారం ఇస్తారో చూసి రైతే దేశం నమ్మకం అంటున్నారు. అలాంటిది ప్రస్తుత వర్షాకాలంలో మరియు పంట ఈ విధంగా ఉండడం చూసి రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పంట చేతికొచ్చిన పంట అనేది పూర్తిగా వర్షం వల్ల కింద పడిపోయి అలాగే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏకమైతే కుళ్ళిపోయింది కూడా కొంతమేరకు కుళ్ళిపోయి ఎన్నులు 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 కూడా గొజ్జ ఏర్పడడం చూస్తున్నాం మనం ఇప్పుడు అర్థమైంది. అదే ఈ రైతుల ఆవేదన అనేది రైతుల మాటల్లో తెలుసుకుందాం. నష్టపరిహారం అయిందంటే అధికారులకి చూడాలి, నష్టపరిహారం మాకు ఇవ్వాలి. ఎనగైతే రైతులు ఎనగ బతకాలి, చేతికొచ్చిన పంట మొత్తము ఉల్లిపోయి మొత్తం గొర్జ అయిపోయి పోయింది. మేము అప్పులు వాడి మొత్తం పెట్టుబడి పెట్టినాము, మొత్తం ఇదైపోయింది. మా ఏడుపు అవుడు చూస్తారు. మీరు అధికారులు వచ్చి మొత్తం చూసి మాకు ఏది ఇస్తారో నష్టపరిహారం ఇస్తారో